యూనిట్ ఆఫ్ రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి గణేష్ కూడెల వరకు 5 కిలోమీటర్లు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశ ఐక్యత, భద్రత, సమగ్రతను పరిరక్షించడానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని ఎస్పీ పోలీస్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వల్లభాయ్ పటేల్ ముక్కలైన భారతదేశాన్ని ఏకం చేయటంలో చతురత చాటారని ఎస్పీ రత్న కీర్తించారు. ఇండిపెండెన్స్ తెచ్చుకున్న తర్వాత మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దీని రాజ్యంలో ఉండే సంస్థానాలను కానీ జమీందారీలని కానీ వాళ్ళని అందరినీ కానీ మన భారతదేశంలోకి మెర్జ్ చేయడం కానీ దాంట్లో ఎంతో కష్టపడ్డాడు. అదే రకంగా దీంట్లో కులమతాల రకంగా అంతా మన ఇండియాలో అంతకుముందు ఐక్యత రాగం ఉండింది. భారతదేశం అంతే ఒకరే అని చిన్నగా మనల్ని జాతులు మతాలు కులాలు విడిపోతూ ఉన్నందువలన ఈ యూనిటీ అనేది ఒకటి మనము సంవత్సరంలో ఒక్కరోజన్నా మనము ఈ భారతదేశం మీద దేశభక్తిని చాటుకోవడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుని ఇది గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ప్రధాని మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అట్లీస్ట్ మనం చూసాము, కొద్దిగా విన్నాము మనం చిన్నప్పుడు అందరూ. అది ఇప్పుడు పిల్లల్ని భారతదేశం ఏమంటే చెప్పే పరిస్థితి లేదు. ఆ పరిస్థితికి వచ్చినారు. దయచేసి మీ పిల్లల్ని వాళ్ళని ఈ ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తారని. ఇండిపెండెన్స్ తెచ్చుకున్న తర్వాత మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దీని